guys, welcome back to our YouTube channel Techipedia Telugu. ఈ రోజు మనం OnePlus పతనాల గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ OnePlus బ్రాండ్ అయితే ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే వేరే లెవెల్ లో ఉన్నింది. అది అంటే లైక్ యాపిల్ Samsung ఆ రేంజ్ లో ఉన్నింది. తర్వాత 2021 లో ఇది ఒక వర్స్ట్ డిసిషన్ తీసుకునింది. దాని వల్ల ఎక్కడో ఉన్న OnePlus ఎక్కడికో పడిపోయింది. OnePlus ఒకటితో ఏదో జోడించారు, అది ఏటో మనకు చెప్పలేదు వాళ్ళు. ఈ వీడియో ఎండింగ్ అయ్యేసరికి ఆ ఒకటితో ఏం జోడించారో మీకే క్లారిటీ వచ్చేది. ఈ OnePlus ని కాల్ పి అండ్ పీట్లా అనేవాళ్ళు 2013 లో స్టార్ట్ చేశారు. అండ్ ఇది ఎంత సక్సెస్ఫుల్ అయిందో మనందరికీ తెలుసు. OnePlus ఫస్ట్ ఫోన్ నుంచి దీని సేల్స్ అయితే బాగా భయంకరంగా జరిగాయి. వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే ఫ్లాగ్షిప్ ఫోన్ ప్లస్ ఫ్లాగ్షిప్ ఫీచర్స్. అంటే ఇప్పుడు చాలా మంది ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని చెప్తారు, కానీ ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. లైక్ ఈ ఇయర్ వచ్చిన ఫ్లాగ్షిప్ వచ్చి 50 MP 5000mAh బ్యాటరీ అండ్ స్నాప్డ్రాగన్ 888 అనుకుందాం. ఇప్పుడు శాంసంగ్, ఎంఐ, ఒప్పో ఇవన్నీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నాయి. అవన్నీ ప్రజెంట్ అయితే ఫ్లాగ్షిప్ ఫోన్స్ బాగున్నాయి, ముందు అలా కాదమ్మా. 50 MP 888 ప్రాసెసర్, ఈ మధ్యలో ఉన్న 5000mAh పెట్రోల్, 4000mAh బ్యాటరీ పెడతారు. ఎందుకంటే కొన్ని కాంప్రమైజ్ చేస్తారు. అలా ఫ్లాగ్షిప్ ఫోన్స్ ని పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఏంటిది ఫ్లాగ్షిప్ ఫీచర్ లేదని ఎవరు అడిగేవాళ్ళు కాదు. అదే టైంలో OnePlus వచ్చింది, దున్నవతలేసింది మార్కెట్ ని. ఇప్పుడు 50 MP అండ్ 5000mAh స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తో ఒక న్యూ మొబైల్ ని OnePlus లాంచ్ చేస్తుంది. దాన్ని ఫ్లాగ్షిప్ అని చెప్తుంది. అన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్ కలిపి OnePlus వాళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్స్ ని లాంచ్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల చాలా మందికి ఫ్లాగ్షిప్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అంటే OnePlus లాగా ఉండాలి అని చెప్పేలాగా వాళ్ళు ఆ స్టేజ్కి తీసుకొచ్చారు. అండ్ సెకండ్ది ఏంటంటే దీని కస్టమర్ ఫీడ్బ్యాక్ వీళ్ళు తీసుకునేవాళ్ళు. లైక్ కొత్తగా ఉన్న ఫోన్ లాంచ్ అయింది, ఈ కెమెరా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుంటుంది, ఫిల్టర్స్ కొన్ని యాడ్ చేయండి, ఆర్ ఈ ఐకాన్ ప్యాక్స్ అయితే బాగుంటుంది, అలా కస్టమర్ ఫీడ్బ్యాక్ వీళ్ళు తీసుకుంటారు. అంటే డైరెక్ట్ కస్టమర్స్ తోనే ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళు ఒక యాప్ ద్వారా. దాంతో కస్టమర్ ఫీడ్బ్యాక్ వాళ్ళు తీసుకుంటారు అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని వాళ్ళు నెక్స్ట్ మొబైల్ ని లేకుంటే నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ లో వాటిని సాల్వ్ చేయడానికి చూస్తారు. ఆ ఒక రీజన్ వల్లే OnePlus అంటే చాలా మందికి ఇష్టం స్టార్ట్ అయింది. ఇప్పుడు ద OnePlus డౌన్ఫాల్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎప్పుడు జరిగిందంటే 16th జూలై, డేట్ రాసి పెట్టుకోండి, 16th జూలై 2021. ఈ ఒక్క డేట్, ఈ ఒక్క డేట్ OnePlus తలరాతను మొత్తం మార్చేసింది. 16th జూలై 2021 OnePlus ఒప్పో కలిసిపోయాయి. అంటే OnePlus మోడల్స్ ఒప్పో వాడుకోవచ్చు, ఒప్పో సాఫ్ట్వేర్ OnePlus వాడుకోవచ్చు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడికి అక్కడికి అలా గజిబిజిగా చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టంగా. ఆ రెండు పేరుకి మాత్రం సబ్ బ్రాండ్స్, కానీ సాఫ్ట్వేర్ పరంగా హార్డ్వేర్ పరంగా పెద్ద తేడాలేముండవు. OnePlus మెయిన్ డౌన్ఫాల్ కంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి, అప్పుడే మీరు OnePlus ని అర్థం చేసుకోగలరు. OnePlus 80 Pro అనేది లాంచ్ చేశారనమాట. దాంతో బేసిక్ మెయిన్ కెమెరా అండ్ పోర్ట్రేట్ అలా కెమెరాస్ కొన్ని పెట్టారు. దాంతోపాటు ఎక్స్ట్రాగా ఒకటి యాడ్ అయింది, అదేంటంటే కలర్ ఫిల్టర్. కలర్ ఫిల్టర్ కెమెరా, అంటే సపరేట్ లెన్సే ఇచ్చారు కెమెరా కలర్ ఫిల్టర్ కోసం. అది ఏం చేస్తుందంటే, ఏం చేయదు, మీరు ఇప్పుడు ఏదన్నా ఫోటోని క్లిక్ చేశారనుకోండి, అది వచ్చి నెగిటివ్ లాగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియోలో చూడొచ్చు, మీరు ఏదన్నా ఫోటోని తీస్తే అది నెగిటివ్ లాగా చూపిస్తుంది. అంతే ఈ ఫిల్టర్, ఏం చేయదు ఇంకా. ఈ కలర్ ఫిల్టరే మెయిన్ ఆస్పెక్ట్ లాగా వాళ్ళు పోర్ట్రే చేసి ఆ మొబైల్ని సేల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ మాత్రం దానికి లెన్స్ పెట్టడం ఎందుకు, ఏదో ఒక యాప్ కానీ లేకుంటే ఏదైనా ఫిల్టర్స్ డౌన్లోడ్ చేసుకుంటే పని అయిపోద్ది కదా, ఇది ఏదో ఒక మెయిన్ ఆస్పెక్ట్ లాగా దీన్నే ఫోకస్ చేసి ఎక్కువ సేల్స్ అనేది చేశారు. అండ్ చాలా మందికి ఇది నచ్చలేదు. దీంట్లో ఉన్న ఒక వియర్డ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా, కొందరు ఫోటోస్ తీస్తుంటే వాళ్ళు కనుక్కున్నారనమాట, ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు కానీ ఏమన్నా ఉంటే వాళ్ళు దాన్ని పాస్ చేసి చూడగలరని. అండ్ ఈ ప్లాస్టిక్ విషయం తెలిసిన తర్వాత కొందరు టెస్ట్స్ కూడా చేశారు, అంటే కొందరు వీడియోస్ ఉంటారు కదా వాళ్ళు టెస్ట్ చేశారు. అప్పుడు తెలిసింది ఏమంటే, ఇది క్లాత్ నుంచి కూడా ఆబ్జెక్ట్స్ ని చూడగలదని. ఏంటండి ఇది,
మరి దారుణంగా తయారవుతుంది. అంటే మీరు ఈ కలర్ ఫిల్టర్లు ఇవన్నీ కొత్తగా లాంచ్ చేస్తున్నారు అన్నప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకోరా? అంటే ఏవో పనికి వస్తే ఏవో పనికి రావు అని ఒకసారి చెక్ చేయరా? వాళ్ళు చూసుకోలేదు పాపం. కాబట్టి ఆ కలర్ ఫిల్టర్ అనేది తీసేశారు. ఆడియన్స్ చాలా మందికి నచ్చకపోవడంతో ఆ కలర్ ఫిల్టరే తీసేశారు. ఆడియన్స్ చాలా మందికి నచ్చకపోవడంతో ఆ కలర్ ఫిల్టర్ ని వాళ్ళు టోటల్ గా తీసేశారు కొత్త మోడల్స్ లో. ఇప్పుడు వన్ ప్లస్ అండ్ ఒప్పో కొలాబరేషన్ గురించి మాట్లాడుకుందాం. 16th June 2021 ఆ డేట్ న వన్ ప్లస్ అండ్ ఒప్పో అఫీషియల్ గా కొలాబరేట్ అయ్యాయి. అంటే వన్ ప్లస్ ఫీచర్స్ ని సారీ వన్ ప్లస్ మోడల్స్ ఆర్ ఫీచర్స్ ని ఒప్పో వాడుకోవచ్చు అండ్ ఒప్పో వాటిని వన్ ప్లస్ వాడుకోవచ్చు. అది అది అసలు ఎందుకు చేశారు? వీళ్ళకేమన్నా పిచ్చా అనుకున్నారు ఫస్ట్ అందరూ. తర్వాత ఈ వీడియో గురించి డీటెయిల్స్ అన్ని అనాలిసిస్ చేస్తుంటే నాకు కూడా చాలా విషయాలు తెలిసాయి. వాటి గురించి ఫర్దర్ చెప్తాను. ముందు ఈ వన్ ప్లస్ అండ్ ఒప్పో కలిసిన తర్వాత ఏమేమి వింతలు జరిగాయో చూద్దాం. ఈ వన్ ప్లస్ అండ్ ఒప్పో కలిసిన తర్వాత వన్ ప్లస్ వచ్చి కస్టమర్ ఫీడ్బ్యాక్ ని పెద్దగా పట్టించుకోవడం మానేశారు. మీకు టూ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి వచ్చి ఏంటంటే వన్ ప్లస్ సిక్స్టీ అనే మొబైల్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. దాంతో హెడ్ ఫోన్ జాక్ అనేది అసలు తీసేశారు, కంప్లీట్లీ రిమూవ్ చేశారు. ఐఫోన్ ఇన్స్పిరేషన్ తీసుకొని అనుకుందాం. ఇది వచ్చి చాలా మంది కస్టమర్స్ కి నచ్చలేదు. చాలా మంది వచ్చి కమ్యూనిటీ దాంతో పోస్ట్ చేశారు, మాకు ఈ హెడ్ ఫోన్ జాక్ తీసేసింది, మాకు నచ్చలేదు, అప్కమింగ్ మోడల్స్ లో మాకు పెట్టండి, మాకు బాగాలేదు అని అదంతా చెప్పారు. బట్ వన్ ప్లస్ వచ్చి అసలు కన్సిడర్ చేయలేదు. వచ్చే మోడల్స్ లో కూడా కొన్ని చాలా వాటిల్లో హెడ్ ఫోన్ జాక్స్ అనేది రిమూవ్ చేసేశారు. టెక్ కస్టమర్ వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ వచ్చి కస్టమర్ సాటిస్ఫాక్షన్, దాన్నే వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇది ఒకటే కాదు గైస్, వన్ ప్లస్ లో చాలా మందికి నచ్చేది వచ్చి దీని ఇంటర్ఫేస్. దీంతో ఏమంటే క్లీన్ ఆండ్రాయిడ్ లాగా వస్తుంది. దీంతో ఏది చెత్తా చెదరం బ్లోట్వేర్ యాప్స్ అవన్నీ ఏమి రావు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వన్ ప్లస్ ఒప్పోతో కొలాబరేట్ అయిన తర్వాత వీళ్ళు అనేది బ్లోట్వేర్ మెల్లమెల్లగా తీసుకురావడం స్టార్ట్ చేశారు. లైక్ ఫేస్బుక్ యాప్ ప్రీ ఇన్స్టాల్ తీసుకొచ్చారు. దాని గురించి కూడా కమ్యూనిటీ ట్యాబ్ లో చాలా మంది చెప్పారు. బట్ వన్ ప్లస్ దాన్ని కన్సిడర్ చేయలేదు ఆఫ్టర్ ఒప్పో, సిన్స్ ఒప్పో కొలాబరేషన్. సెకండ్ సెక్టర్ విషయానికి వస్తే వన్ ప్లస్ దాన్ని ఒరిజినాలిటీని కోల్పోయింది. ఈ ఇంటర్ఫేస్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కాకుండా దాని ఒరిజినాలిటీని కూడా చాలా వరకు కోల్పోయింది. దాంట్లో ఆ ఒరిజినాలిటీ కోల్పోవడంలో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ముందు చెప్పా కదా ఫ్లాగ్షిప్ ఫోన్ ప్లస్ ఫ్లాగ్షిప్ ఫీచర్స్, దాన్ని టోటల్ గా వాళ్ళు తీసుకురాలేదు. అంటే ఫ్లాగ్షిప్ ఫోన్ ఏమో ఉంటుంది కానీ అప్పట్లో ఉన్న శాంసంగ్ ఎంఐ లాగా అన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అయితే ఇవ్వట్లేదు, కొన్నిటిని మైనస్ చేసుకుంటూ వచ్చేసారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఆప్టిమైజ్డ్ సాఫ్ట్వేర్. వన్ ప్లస్ వాళ్ళు అప్పటి వరకు సాఫ్ట్వేర్ చాలా ఆప్టిమైజ్డ్ ఉండే, అంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఏదైనా బగ్స్ ఇలా హీటింగ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ చాలా తక్కువ ఉండే. అండ్ వన్ ప్లస్ ఒప్పోతో కొలాబరేట్ అయిన తర్వాత దీంట్లో కూడా చాలా బగ్స్ రావడం స్టార్ట్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లస్ నార్డ్ తీసుకున్నాం అంటే దాంట్లో కెమెరాలోనే చాలా బగ్స్ ఉంటాయి, అది ఫొటోస్ తీయడానికి చాలా డిలే అయితే అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ కూడా దీని గురించే, ఇలాంటి బగ్స్ ఏమన్నా ఫోన్ చేసినప్పుడు ఎవరైనా కమ్యూనిటీ ట్యాబ్ లో చెప్తే వాళ్ళు అప్పటికప్పుడే దాని మీద వర్కౌట్ చేసి ఆ బగ్స్ ని సాల్వ్ చేయడానికి ఆర్ ఇంకా ఆప్టిమైజ్ చేయడానికి వాళ్ళు వచ్చి కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఈ ఒప్పో కొలాబరేషన్ అయిన తర్వాత వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్సే సరిగ్గా ఇవ్వడం మానేశారు. ఒకవేళ వచ్చినా కూడా చాలా వరకు బగ్స్ అలాగనే ఉండిపోతూ ఉన్నాయి. అండ్ ఫోర్త్ పాయింట్ విషయానికి వస్తే వీళ్ళ దగ్గర బెస్ట్ హార్డ్వేర్ ఉండేది. అండ్ ఆఫ్ కోర్స్ ప్రతి ఫోన్ లో సేమ్ హార్డ్వేర్ బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ప్లస్ ఫోన్ ఒక ఎంఐ ఫోన్ తీసుకుందాం, దీనికి దానికి ర్యామ్ మెమరీ ప్రాసెసర్ అన్ని సేమ్ ఉంది అనుకుందాం. అయినా కూడా ఈ వన్ ప్లస్ ఎప్పుడు ఆప్టిమైజ్డ్ అండ్ ఫాస్ట్ గా ఉండే, అండ్ హీటింగ్ ఇష్యూస్ కూడా అసలు రావట్లేదు. ఈ కొలాబరేషన్ తర్వాత ఏం జరిగిందంటే ఈ వన్ ప్లస్ కూడా ఎంఐ లాగా అయిపోయింది. దీంట్లో కూడా ఈ హార్డ్వేర్ వీళ్ళు చాలా ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తుండే వేరే డివైస్ తో కంపేర్ చేసే కంటే. బట్ ఇప్పుడు వన్ ప్లస్ కొలాబరేషన్ అయిన తర్వాత ఏం జరిగిందంటే అవి కూడా సేమ్ ఎంఐ వివో ఒప్పో లాగా, ఇప్పుడు ఒక స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఉంది అనుకుందాం, అది ఒక 60 FPS వరకు గేమ్ ని హ్యాండిల్ చేస్తుంది అనుకుంటే అది వచ్చి అదర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లాగా ఒక 30-40 వరకు మాత్రమే ఇస్తుంది. లైక్వైజ్ అనమాట, అంటే ప్రాసెసర్ ఫుల్ పొటెన్షియల్ ని అది మనకి ఇవ్వలేకపోతుంది విత్ ఆప్టిమైజేషన్.
అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి దీని కెమెరాస్ గైస్. అప్పట్లో వన్ ప్లస్ అంటే ఎలా ఉండేది తెలుసా, ఒక పిక్సెల్, ఒక ఐఫోన్, ఒక వన్ ప్లస్, ఆ రేంజ్ లో ఉండే. అంటే ఆండ్రాయిడ్ లో వచ్చి పిక్సెల్, తర్వాత వన్ ప్లస్ అండ్ దానికంటే తోపు వచ్చి ఐఫోన్, అంతే. దగ్గర దగ్గర ఐఫోన్ పిక్సెల్ ని కాంపిటీషన్. ఈ కెమెరా విషయానికి వస్తే ఐఫోన్ కి అండ్ పిక్సెల్ కి కాంపిటీషన్ ఇస్తా ఉండే ఈ వన్ ప్లస్. బట్ రాగరాగ ఏం జరిగిందంటే ఈ వన్ ప్లస్ వాళ్ళు కూడా చాలా దారుణంగా తయారయ్యారు. వీళ్ళు కూడా ఏదో కెమెరా ఉందంటే ఉంది, 48 megapixel ఉంటుంది కానీ ఆ క్వాలిటీ అయితే రాదు. లైక్ ఎంఐ 108 megapixel తీసుకుందాం, చూసేదానికి 108 megapixel పేపర్ మీద అబ్బా చాలా బాగుంటుంది, కానీ ఫోటో తీస్తే వివో 64 megapixel మేలు అనిపిస్తుంది. అలా అనమాట, పేపర్ మీద అయితే అన్నీ బాగున్నాయి కానీ యూజ్ చేసి ఫోటోస్ తీసేటప్పుడు మరీ అంత ఎక్స్ట్రాడినరీగా అయితే లేదు, బట్ సాటిస్ఫాక్టరీ. అసలు వన్ ప్లస్ పతనం ఎప్పుడు మొదలైంది తెలుసా, ఒప్పోతో వన్ ప్లస్ కొలాబరేట్ అయినప్పుడు కూడా కాదు. యాక్చువల్లీ అంటే ఒప్పోతో వన్ ప్లస్ కొలాబరేట్ అయినప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుసు, బట్ కస్టమర్స్కి ఇప్పుడు తెలియడం స్టార్ట్ అయిందంటే వన్ ప్లస్ నార్డ్ వదిలినప్పుడు. 24th June 2021 నార్డ్ లాంచ్ అయింది, అక్కడే వన్ ప్లస్ మొత్తం తలకిందలు అయిపోయింది. వన్ ప్లస్ కాస్త వన్ మైనస్ అయిపోయింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఒక కింగ్ ఉన్నాడు, అతను వచ్చి ఎప్పుడు త్రోన్లో, ఇప్పుడు ఇద్దరు కింగ్స్ ఉన్నారు, ఒక కింగ్ వచ్చి ఎప్పుడు త్రోన్లో ఉండి అక్కడి నుంచే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు, అసలు దేశంలో ఎప్పుడో ఒకప్పుడు అంటే ఓన్లీ రేర్ కండిషన్స్లో వచ్చి సమస్యలు ఏమన్నట్టు తెలుసుకుంటాడు. సెకండ్ రాజు ఉన్నాడు, అతను ఏమంటే ఎప్పుడు రాజ్యంలోనే తిరుగుతుంటాడు, ప్రజలతో అంతా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఏదో ఎదిరింటాడు పక్కింటాడులాగా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ రాజుకి ఎక్కువ వాల్యూ ఉంటుందా, సెకండ్ రాజుకి ఎక్కువ వాల్యూ ఉంటుందా? ఆఫ్కోర్స్ సెకండ్ రాజు వచ్చి అందరితో కలిసి ఉండడం వల్ల అతన్ని ఎక్కువ మంది లవ్ చేస్తారు. బట్ రెస్పెక్ట్ గురించి చెప్తున్నా, ఎవరికి ఎక్కువ ఇస్తారు, ఫస్ట్ రాజుకా సెకండ్ రాజుకా? ఆఫ్కోర్స్ ఫస్ట్ రాజుకే. సేమ్ హ్యాపెండ్ ఇన్ వన్ ప్లస్ మొబైల్స్ ఆల్సో. అది ఫ్లాగ్షిప్ ఉన్నంత వరకు ఇది ఒక హై రేంజ్ మనం కొనలేము కాబట్టి ఒకసారి అనేది దీన్ని ట్రై చేయాలని ఉండింది. ఎప్పుడైతే అది నాడ్ వచ్చిందో అప్పుడు కిందకు పడిపోయింది. అది చెప్పాలా, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర వన్ ప్లస్ 8T Pro ఉంది, నా ఫ్రెండ్ దగ్గర వన్ ప్లస్ నాడ్ ఉంది. నేను అతని దగ్గర పోయి ఏ మచ్చ చూసేవారా నేను కూడా వన్ ప్లస్ కొన్నాను అని చెప్పాను. నేను పోయి అయితే ఏముంది బొంగు, నా దగ్గర కూడా వన్ ప్లస్ కదా ఉండేది అంటాడు వాడు. అరే నీది నాడ్ రా, నాది 8T, నాది ఫ్లాగ్షిప్ అని చెప్తే అయితే ఏముంది బ్రో ఒకటే కదా వన్ ప్లస్ టింగ్ టింగ్ అంటాడు. ఫ్లాగ్షిప్ మీద బేస్ అయిన ఒక కంపెనీ నాడ్ అనే నాడ్ సిరీస్ లో మిడ్ రేంజ్ మొబైల్స్ తీసుకురావడం వల్ల దీని పతనం అనేది స్టార్ట్ అయింది. అంటే దాని దాని వాల్యూ అనేది తగ్గింది అనమాట. అండ్ మీకు 3 dates చెప్తాను, దాని ద్వారా మీకేం అర్థమవుతుందో మీరే చెప్పండి. ఒకటి వచ్చి కాల్పి ద కోఫౌండర్ ఆఫ్ వన్ ప్లస్ వచ్చి వన్ ప్లస్ ని వదిలేసి వెళ్ళిపోయాడు, కొత్త కంపెనీ నేను పెడతా అని చెప్పేసి, ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. సెకండ్ వచ్చి 16th June వన్ ప్లస్ ఒప్పోతో పార్ట్నర్షిప్ అయిపోయింది, అంటే కలిసిపోయింది అనమాట. అండ్ పాయింట్ నెంబర్ 3, 24th June 2021 వన్ ప్లస్ నార్డ్ అనేది అఫీషియల్గా మార్కెట్లో లాంచ్ అయింది. ఈ 3 విషయాలు తెలుసుకుంటుంటే మీకేం తేడా కొట్టట్లా, ఒక థియరీ అయితే ఉంది, దాన్ని నేను చెప్తాను. వన్ ప్లస్ ఎప్పటి నుంచో ఒప్పోతో పార్ట్నర్షిప్ అయ్యి మిడ్ రేంజ్ మొబైల్స్ కూడా తీసుకొస్తాం అనుకుంటుంది. ఎందుకు అసలు వన్ ప్లస్ ఎందుకు ఒప్పోతో పార్ట్నర్షిప్ అవ్వాలనుకుంటుందంటే దానికి సేల్స్ అనేది చాలా పడిపోయినాయి. ఇప్పుడు ఫ్లాగ్షిప్స్ అయితే ముందైతే పర్ఫెక్ట్ ఫ్లాగ్షిప్స్ వచ్చి వన్ ప్లస్ మాత్రమే ఇచ్చేది. ఇప్పుడు సామ్సంగ్ ఎంఐ అండ్ ఇన్ఫినిక్స్ ఐక్యూ అలా కంపెనీస్ అన్ని కూడా దీనికి కాంపిటీషన్ ఇవ్వడానికి వచ్చేసాయి ఫ్లాగ్షిప్ ఫోన్స్ తీసుకురావడానికి. ఆ కాంపిటీషన్ వల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు ఎంఐ వాడు ఉన్నాడు, ఫ్లాగ్షిప్ సేల్స్ కాదు మిడ్ రేంజ్ ఫోన్స్ తీసుకుని బతుకుతాడు. అండ్ సేమ్ టు సేమ్ ఐక్యూ అండ్ సామ్సంగ్ కూడా వన్ ప్లస్ ఎక్కువ సేల్స్ కాదు ఖచ్చితంగా, తక్కువ మందికి ఉంటారు కాబట్టి వాళ్ళు మిడ్ రేంజ్ ఫోన్స్తో బతికేస్తారు. ఇప్పుడు వన్ ప్లస్కి ఏముంది, ఒక ఫ్లాగ్షిప్ తప్ప ఇంకా ఏ ఫోన్స్ వాళ్ళు అమ్మట్లేదు కాబట్టి మిడ్ రేంజ్ మొబైల్స్ని ఎప్పటి నుంచో తీసుకొద్దాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉండే ఫెసిలిటీస్తో, వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ అండ్ ఫీచర్స్తో మిడ్ రేంజ్ మొబైల్ తీసుకురావాలంటే వీళ్ళు అప్పులు పాలు అయిపోతారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వన్ ప్లస్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మిడ్ రేంజ్ మొబైల్స్ నాడ్ని తీసుకొద్దాం అని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు.
కార్ల్ పీకి తెలిసింది. అతను వచ్చి ఈ ఐడియాని పెద్దగా ఇష్టపడలేదు, కాబట్టి ఇతని ఈ ఐడియాని పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేస్తుంటాడు. కాబట్టి జూన్ లో వచ్చి వన్ ప్లస్ అండ్ ఒప్పో కొలాబరేషన్ అఫీషియల్ గా అనౌన్స్ చేద్దామని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు వన్ ప్లస్ ఫౌండర్స్. యాక్చువల్ గా కాల్పీకి ఇది నచ్చకపోవడంతో అతను వన్ ప్లస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అతను బయటకు వెళ్ళిపోయాడని ఏదో కారణం చెప్పాలి కాబట్టి నేను కంపెనీ పెడుతున్నాను అందుకే బయట పోతున్నాను అని న్యూస్ ని పుట్టించారు వాళ్ళు. యాక్చువల్ గా కాల్పీకి ఎప్పటి నుంచో ఐడియా ఉంది, బట్ ఛాన్స్ దొరికింది కాబట్టి ఐడియాని ఇంప్లిమెంట్ చేశాడు. అండ్ తెలిసినట్లే వన్ ప్లస్ ఒప్పోతో కొలాబరేషన్ అయింది. కొలాబరేట్ అయిన 10 డేస్ కి నార్డ్ సిరీస్ వచ్చి లాంచ్ చేసేశారు. పోనీ మీరే చెప్పండి, ఒక 10 డేస్ లో వన్ ప్లస్ అండ్ ఒప్పో కలిసిపోయి వాళ్ళ సాఫ్ట్వేర్స్ అవన్నీ ఇట్లా ఏదో ఫైల్స్ ఇట్టి ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు షేర్ చేసుకుంటారా, మీరే చెప్పండి పోనీ. కాదు కదా, కాబట్టి ఖచ్చితంగా అయితే ఇదే జరుగుంటుంది.